పరిశుద్ధమైన తండ్రి పరమమల్లె దేవా మీకే స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభు వందనాలు తండ్రి వందనాలు ప్రభు ఆత్మ ప్రభువారు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం రాజ రక్షక మీకే స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభు యేసయ్య మా మధ్యన నాయన మీ ఆశ్రయ ఆత్మకార్యము జరిగించండి నాయన మీ ఆత్మ సంచారము జరిగించు నాయన ప్రతి బిడ్డని కూడా నాయన మీరు స్పర్శించండి నాయన మీ పరిశుద్ధాత్మ కార్యాలు మరమగా జరిగించే సహాయం దయచేయండి యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అందరికి వందనాలు అండి అందరూ నిలబడి ఉందాం వాక్య ప్రతి వాక్యాన్ని చదువుకుందామండి 53వ కీర్తన మన మధ్యలో ఉన్న రాణి ముందుకు వచ్చి వాక్య ప్రతి వాక్యాన్ని చదువుతారు మనం అందరం సాక్షరించిన బిడ్డలు బట్టి మరి మనం ప్రార్థన చేయవలసిందని ఉన్నామండి. అయితే సమయం పాత్రలోకి వెళ్తాము. రోమీలకు రాసిన పత్రిక 4:18 నుండి ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది ఏర్పాటు చేయబడిన వారు ఉంటారండి. అంటే దేవుడు
अंदर का मंदिर वाली आये पनीमस्टे अब्रहाम विषय आयुचा आय अनेक जन
జనములకు తండ్రిగా నియమించేశాడు, తండ్రిగా నియమించేశాడు.
అన్నాడు. సేవకు పిలిచాడు. నేను చూపించే దేశానికిరా, నువ్వు గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఎక్కడో చెప్పలేదు, వేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు, ఏమి చెప్పలేదు. ఐదారు ఒక మాట అంటూ ఉండేవారండి. అసలు మన అడ్రస్ ఏం చెప్పాలి ఎవరికన్నా? మన అడ్రస్ ఏం చెప్పాలి ఎవరికన్నా? మనం ఎక్కడ ఉన్నాము మనకే, ఓసారి అక్కడ ఉంటాం, ఓసారి ఎక్కడ ఉంటాం, ఓసారి ఎక్కడ ఉంటున్నాం, అసలు ఏది మన అడ్రస్ ఏది? మరి దేవుడి ఏర్పాటులో ఉన్న వాళ్ళకి దేవుడు ఎక్కడ పెట్టారా? ఉండాల్సిందే, తప్పదే కదే, తప్పదే కదే. తప్పించుకుందామన్నా తప్పదు, తప్పించుకుని బతకలేము. అర్థమైందా? ఒక అమ్మాయిని అలాగే సేవ చేయమని దేవుడు చెప్తే ఆ అమ్మాయి సేవ చేయలేదు. తర్వాత ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడినప్పుడు నాకు చెప్తూ, అక్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు అక్క, నువ్వు కుటుంబాన్ని చూసుకుంటున్నావు, పిల్లల్ని చూసుకుంటున్నావు, అన్నీ చూసుకుంటూ కళ్ళను సేవలో ఇది ఏదిగా నువ్వు చేయటమంటే అసలు నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు అక్క అనేసి అన్నాను. ఏమో మాది దేవుడు ఇచ్చిన పని కదా, మరి చెయ్యాలి కదా అన్నాను. అవును, నిజమే, ఈ పని నువ్వు చేస్తున్నావు, అందుకే నువ్వు హ్యాపీగా ఉన్నావు. దేవుడు చెప్పిన పని మనం చేసినప్పుడండి గొప్ప ఆనందం, సంతోషం, నెమ్మది మన హృదయంలో ఉంటుంది. దేవుడు చెప్పింది చెయ్యకపోతే గమనించండి మనశ్శాంతి ఉండదు ఎవరికైనా సరే. దేవుడు ఒక పని నీకు చెప్పినప్పుడు ఆ పని నువ్వు చెయ్యకపోతే అది దాన్ని ఏ రీతిగా కూడా నువ్వు దాన్ని అసలు నువ్వు చేయలేవే కదా, ఏ రీతిగా సంతోషం రావాలని సంతోషించలేరండి. ఇంకా ఎందుకని ఒరిజినల్ సంతోషం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంటుంది. ఆ దేవుని దగ్గర ఉన్నది మనకి ఇచ్చాడు అంటే అప్పుడే మనం శ్రమలో కూడా ఆనందాన్ని మనం కలిగి ఉంటామండి. శత్రుడు మేషకు అభ్యర్థులు అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు ఆనందంగా ఎలా ఉండగలిగారు? వాళ్ళతో దేవుడు ఉన్నాడు, వాళ్ళ అగ్నిలోనే ఉన్నారు, కానీ దేవుడు ఉన్నాడు వాళ్ళకి తోడుగా. అందుకే వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. అందరూ లోపల చూసేవాళ్ళు అనుకుంటున్నారు బాబా ఎంత భయంకరమైన అగ్నిలో ఉన్నారు అని, కానీ వాళ్ళకి అగ్నిలో ఉన్నామన్న సంగతే వాళ్ళకి అసలు మర్చిపోయారు వాళ్ళు. ఎందుకంటే ప్రభువుతో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ సంచరిస్తున్నారండి, అగ్నిలో సంచరిస్తున్నారండి. దేవుడు ఎలాంటి దానైనా కూడా ఈజీగా మనం ఎదుర్కోవచ్చండి. అది చూసే వాళ్ళకి భయంకరంగా అనిపిస్తుంది, కానీ మనకు మాత్రం అది అలా అనిపించదు. ఎందుకని ఆయన సన్నిధిలో మనం ఉంటామండి, ఆయన హస్తంలో మనల్ని భద్రపరుస్తాడండి, ఆయన దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు. మీరు జలములో పడి వెళ్ళినా నా హస్తముతో మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటాడండి. జలాలు పడితే మరి కొట్టుకుని పోవండి, మనిషిని కొట్టుకుని తీసుకెళ్ళిపోవాలి. ఒక నదిలో పడే మనిషి ముట్టుకుపోయాడు అనుకోండి, ఏమవుతాడండి? చనిపోతాడా బతుకుతాడు చెప్పండి? ఒక నదిలో మనిషి పడిపోతే ఏమవుతాడండి కదా? కానీ ఆయన ఏమంటున్నాడు, నదులలో పడి నువ్వు వెళ్ళినప్పటికైనా నేను నిన్ను రక్షిస్తాను, దక్షిణ హస్తముతో నిన్ను నేను రక్షిస్తాను అంటున్నాడు. ఆయన అగ్నిలో ఉన్నప్పటికైనా నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. ఆయన అగ్ని అయినా రక్షిస్తాడు, జలములో పడి వెళ్ళినా రక్షిస్తాడు, ఎక్కడున్నా రక్షిస్తాడండి. కానీ ప్రభువులో ఉండాలి మనం. ఎక్కడుండాలి? ప్రభువులో ఉండాలండి మనం, ప్రభువులో ఉండాలి. అయితే ప్రభువుకి వేరుగా ఉండి మనమేమీ కూడా చేయలేము. నాకు వేరుగా ఉండి మీరేమైనా చేయగలరా అని అడుగుతాను. ప్రభువులో ఉండాలి తప్ప మనం నిలిచిపోవాలండి. నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచింది కదా, మీకేది ఇష్టం అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఆయనను నిలబడిపోవాలండి. అలాగా ఎప్పుడైతే నిలబడిపోయామో ఆయనను మనం ఫలిస్తామండి, ఎప్పటికైనా మనము ఫలిస్తామండి, ఫలిస్తాము. జనములకు తండ్రిగా నేను నియమించాను అన్నాడో బాగానేముందే, ఆయన పిలిచాడు, ఆయన ప్రయాణం అయిపోయాడు, వెళ్తా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఎక్కడికి వెళ్తున్నాడంటే అబ్రహాము కాదు, ఏమో తెలీదు. అప్పుడు అబ్రహాము కూడా కదా
ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అతని
రక్షణార్థమై ఆయన నియమించబడిపోయాడండి ప్రజలందరి కొరకు ప్రాణ